లోక్ సభ ఎన్నికల్లో నాలుగు చోట్ల బీజేపీ అభ్యర్థులు ఎలా గెలిచారు? అసెంబ్లీ ఎన్నికల్లో వందకు పైగా స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన ఆ పార్టీ నిజంగానే నాలుగు నెలల్లో పుంజుకుందా? లోక్సభ ఫలితం బీజేపీ బలమా, ఇతర పార్టీల బలహీనత? అసలేం జరిగింది? తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పనైపోయింది అని భావిస్తున్న సమయంలో తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లు ఆ పార్టీ ఎలా దక్కించుకుంది? ఎన్నికల ఫలితాల తరువాత చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న ఇది. అయితే గెలిచే అభ్యర్థి ప్రాతిపదికన టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి భారీగా ఓట్లు క్రాస్ కావడమే బీజేపీ విజయానికి ప్రధాన కారణం. పరిశీలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ నియోజకవర్గ పరిధిలో టీఆర్ఎస్ కు 5,14,706 ఓట్లొచ్చాయి. కానీ లోక్సభ ఎన్నికలకొచ్చేసరికి ఆ పార్టీకి 3,12,490 ఓట్లు మాత్రమే పడ్డాయి. అంటే దాదాపు 2,00,000 ఓట్లు తగ్గిపోయాయి. ఇక నిజామాబాద్ నియోజకవర్గ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 3,41,389 ఓట్లొచ్చాయి. లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి పడిన ఓట్లు కేవలం 59,092 మాత్రమే. అంటే 2.82 లక్షల పైచిలుకు ఓట్లు ఇక్కడ బీజేపీకి వెళ్లిపోయాయి. ఇక్కడ టీఆర్ఎస్ ఓట్లు కూడా 1,50,000 పైగా పడిపోయాయి. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 92,652 ఓట్లు మాత్రమే బీజేపీ సాధించింది. లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి 4,77,160 ఓట్లు తెచ్చుకుంది. ఓట్లు క్రాస్ కావడమే ఇక్కడ బీజేపీ అభ్యర్థి విజయానికి కారణం. ఇదే పరిస్థితి కాంగ్రెస్ గెలిచిన నియోజకవర్గాల్లోనూ ఉంది. మల్కాజ్గిరి పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఏకంగా 8,27,127 ఓట్లొచ్చాయి. లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి 2.34 లక్షల పైచిలుకు ఓట్లు తగ్గిపోయి 5,92,485 ఓట్లు మాత్రమే గులాబీ పార్టీకి పడ్డాయి. మరో విచిత్రం ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఒక్క ఖమ్మం పార్లమెంట్ పరిధిలోనే లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓట్లు పెరిగాయి. తగ్గిన ఓటింగ్ శాతాన్ని పరిగణలోకి తీసుకుంటే వరంగల్, మహబూబాబాద్ లో ఆ పార్టీ తన ఓటు బ్యాంకును కాస్త అటు ఇటుగా నిలబెట్టుకుంది. మిగిలిన 14 లోక్సభ నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీ గణనీయంగా ఓట్లు కోల్పోయింది. కాంగ్రెస్ మాత్రం 4 లోక్సభ నియోజకవర్గాల్లో పైచే సాధించింది. పోలింగ్ శాతం తగ్గిన మల్కాజ్గిరి, చేవెళ్ల, నల్గొండ, భువనగిరి నియోజకవర్గాల్లో ఆ పార్టీకి అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఎక్కువ ఓట్లొచ్చాయి. ఇక బీజేపీ అయితే ఏకంగా 15 నియోజకవర్గాల్లో ఎక్కువ ఓట్లు తెచ్చుకుంది. మహబూబ్ నగర్ లోక్సభ పరిధిలో కాంగ్రెస్ ఓట్లు బీజేపీ అభ్యర్థి డీకే అరుణకు భారీగానే క్రాస్ అయ్యాయి. ఇక్కడ కొడంగల్ సహా అన్ని సెగ్మెంట్లలోనూ కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చంద్రెడ్డి 3 స్థానానికి పడిపోయారు. కొడంగల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 71,435 ఓట్లు రాగా లోక్సభ ఎన్నికల్లో 32,844 మాత్రమే వచ్చాయి. ఇక బీజేపీకి అప్పట్లో 2,624 ఓట్లు మాత్రమే రాగా లోక్సభ ఎన్నికల్లో 33,054 ఓట్లొచ్చాయి. ఖమ్మం పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ కాంగ్రెస్ 2 స్థానంలో నిలిచింది. సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క నియోజకవర్గం మధిరలోనూ 2 స్థానంతోనే సరిపెట్టుకుంది. శాసనసభ ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ ఓటింగ్ శాతం 7.38% తగ్గింది. మెదక్ లోక్సభ పరిధిలో గజ్వేల్, సిద్దిపేట సహా అన్ని సెగ్మెంట్లలోనూ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే టీఆర్ఎస్ కు ఓట్లు గణనీయంగా తగ్గాయి. సిద్దిపేటలో కాంగ్రెస్ కు రెట్టింపునకు పైగా ఓట్లు పెరిగాయి. సంగారెడ్డిలో టీఆర్ఎస్ కు ఈసారి ఆధిక్యం వచ్చింది. మొత్తంగా టీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి క్రాస్ అయ్యాయి. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే భువనగిరి లోక్సభ పరిధిలోని ఇబ్రహీంపట్నం, మునుగోడుల్లో టీఆర్ఎస్ కు ఎక్కువ ఓట్లొచ్చాయి. భువనగిరి, ఆలేరు, జనగామల్లో కాంగ్రెస్ పైచే సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో 2 సెగ్మెంట్లలో మాత్రమే కాంగ్రెస్ గెలవగా ఈసారి 4 చోట్ల మెజార్టీ సాధించింది. జహీరాబాద్ లోక్సభ పరిధిలో జుక్కల్, జహీరాబాద్, కామారెడ్డి, నారాయణ్ ఖేడ్ సెగ్మెంట్లలో అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ ఎక్కువ ఓట్లు సాధించింది. అదే సమయంలో అన్ని సెగ్మెంట్లలోనూ టీఆర్ఎస్ గణనీయంగా ఓట్లు పోగొట్టుకుంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ బరిలోకి దిగిన నల్గొండలో సూర్యాపేట, నల్గొండ మినహా అన్ని సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఆధిక్యం సాధించింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్న దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, కోదాడల్లోనూ కాంగ్రెస్ పైచే సాధించింది. వరంగల్ లోక్సభ పరిధిలోని భూపాలపల్లిలో టీఆర్ఎస్ కు మెజారిటీ వచ్చింది.
వరంగల్ ఈస్ట్ లోను స్వల్ప ఆధిక్యం సాధించింది. మిగిలిన చోట్ల ఆ పార్టీకి ఓట్లు తగ్గినా అంతిమ విజయం మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థిదే. ఒక్క వర్ధన్నపేటలో మాత్రమే కాంగ్రెస్ కు కాస్త ఎక్కువ ఓట్లొచ్చాయి. మహబూబాబాద్ పరిధిలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు పినపాకలో టీఆర్ఎస్ కు ఆధిక్యం వచ్చింది. హరిప్రియ పొదెం వీరయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న ఇల్లందు భద్రాచలంలో టీఆర్ఎస్ కు గతంలో కంటే ఓట్లు తగ్గాయి. నిజామాబాద్ పరిధిలోని అన్ని సెగ్మెంట్లలో కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కే గౌడ్ మూడో స్థానంలో నిలిచారు. బీజేపీ టీఆర్ఎస్ కు దరిదాపుల్లో కూడా లేరు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాఫ్రంట్ కు 30.89% ఓట్లు రాగా లోక్సభ ఎన్నికల్లో 6.52% పడిపోయింది. కరీంనగర్ లోక్సభ పరిధిలోని అన్ని సెగ్మెంట్లలోనూ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ మూడో స్థానానికి పడిపోయారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఆ పార్టీ ఓటింగ్ 12.66% తగ్గింది. మల్కాజ్గిరి లోక్సభ పరిధిలోని అన్ని సెగ్మెంట్లలోనూ టీఆర్ఎస్ భారీగా ఓట్లను కోల్పోయింది. అదే సమయంలో కాంగ్రెస్ 5 సెగ్మెంట్లలోనూ బీజేపీ 7 సెగ్మెంట్లలో భారీగా ఓట్లు సాధించాయి. చేవెళ్ల లోక్సభ పరిధిలోని ఒక్క మహేశ్వరంలోనే అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే టీఆర్ఎస్ కు ఎక్కువ ఓట్లొచ్చాయి. మిగిలిన అన్ని చోట్ల తగ్గిపోయాయి. అదే సమయంలో అప్పటితో పోలిస్తే రాజేంద్రనగర్ చేవెళ్ల వికారాబాద్ లో కాంగ్రెస్ కు ఎక్కువ ఓట్లొచ్చాయి. అయినా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి పాలవడం విశేషం. ఆదిలాబాద్ పరిధిలోని ఖానాపూర్ ఆదిలాబాద్ ముధోల్ సెగ్మెంట్లలో కాంగ్రెస్ కు ఓట్లు పెరిగాయి. ఇక్కడ టీఆర్ఎస్ బీజేపీ ఓట్లు భారీగా బీజేపీకి క్రాస్ అయ్యాయి. నాగర్ కర్నూలు పరిధిలో కల్వకుర్తి మినహా మిగిలిన అన్ని సెగ్మెంట్లలోనూ టీఆర్ఎస్ కు ఓట్లు గణనీయంగా తగ్గాయి. గద్వాలలో అయితే 40,000 పైచిలుకు పడిపోయాయి. ఇక్కడ ఈ రెండు పార్టీల ఓట్లు బీజేపీకి క్రాస్ అయ్యాయి. అయినా ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు.